ఆంధ్రప్రదేశ్ ని పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మిరప విత్తనాల వాహనంను 13 లక్షల విలువ గల విత్తనాల స్వాధీనం 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడారు. మేము మా టీమ్ సిబ్బంది అందరం కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లాలో మొత్తం 18 టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీంలో కూడా ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఆ మండల స్థాయి వ్యవసాయ అధికారి ఒక టీమ్గా ఉండి ఇప్పటికీ అనేక ఇన్స్పెక్షన్స్ రైడ్స్ కూడా చేయడం జరిగింది. నిన్న ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద వ్యవసాయ అధికారులు మరియు రూరల్ అధికారులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ రవికుమార్ ఎస్ఐ రమేష్ తర్వాత అగ్రికల్చర్ ఏడి లక్ష్మీనారాయణ గారు వీరందరూ కూడా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుంటూరు నుంచి గుంటూరులో ఉన్నటువంటి పిడుగురాల నుంచి మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈదుల కోసలపల్లిలో ఈ యొక్క మిర్చి సీడ్స్ అమ్మటానికి అని చెప్పేసి ఒక కారులో 3 వ్యక్తులు దాదాపు 13 లక్షల వస్తున్నటువంటి 3,638 ప్యాకెట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మన అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మనకి దీప్తి వెరైటీ మిరప బాక్సులు, భూమిక పలనాడు వెరైటీ, సిరి వెరైటీ, రాజేశ్వరి వెరైటీ, ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి ఈపూరి వెంకటప్రసాద్ గుంటూరు జిల్లా, తిప్పిరెడ్డి శ్రీరామరెడ్డి పిడుగురాళ్ళ గుంటూరు జిల్లా, ఏనుగుల నాగరాజు పిడుగురాళ్ళ గుంటూరు జిల్లా, వీరు 3 కూడా వారి యొక్క ఓనర్ అయినటువంటి ఆదిరెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోకి రావడం, గతంలో వీళ్ళు విజయవాడని కానీ ఖమ్మాన్ కానీ సెంటర్గా పెట్టుకొని అమ్ముతున్నారనే సమాచారం ఉంది. ఈసారి నేరుగా వాళ్ళు పిడుగురాళ్ళ నుంచి ఇక్కడికి రావడం అధిక లాభార్జన కోసం, అవి ఎలాంటి అనుమతులు లేకుండా లైసెన్స్ లేకుండా అమ్మటం అనేది నేరం కాబట్టి ఈ వానాకాలం సీజన్ వచ్చిన దగ్గర నుంచి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఇటీవల కాలంలో మరిపేడలో కూడా 2 కేసులు కట్టడం జరిగింది. మన కాకాల కొత్తగూడలో కూడా 1 కేసు కట్టడం జరిగింది. దీంతో ఇది 4వ కేసు మనకి. అయితే ఇందులో ప్రత్యేకంగా నకిలీ విత్తనాలని అక్రమంగా తరలించేటువంటి వారిని పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ జిల్లాలో ఏర్పాటు చేశాం. ఎప్పుడప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇందులో ఎలాంటి పెద్దవాళ్ళు ఉన్నా సరే, వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నా మన రాష్ట్రం వాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టేయలేదు. అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే విధంగా వాళ్ళు తిరిగి పునరావృతం చేస్తే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకడబోము. అయితే ఇలాంటి మంచి కేసుని పట్టుకోవడంలో ఎఫర్ట్స్ పెట్టినటువంటి మన మహబూబాబాద్ మండల టాస్క్ ఫోర్స్ టీమ్ అయినటువంటి వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డికి, రూరల్ సిఐ రవికుమార్, రూరల్ కేశవంతుడు ఎస్ఐ రమేష్, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామారావు వీళ్ళందరినీ కూడా, వారి యొక్క సిబ్బందిని కూడా, అదేవిధంగా వ్యవసాయ అధికారులు ప్లస్ పోలీస్ అధికారులని ఈ మానిటర్ చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చతుర్నాయక్ గారు, మరి మా ఏఎస్పీ యోగేష్ గౌతమ్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. గత 10 రోజుల నుంచి మనం జిల్లాలో చూస్తూనే ఉన్నాం, అనేక రైడ్స్ చేయడం, ఇన్స్పెక్షన్ చేయడం, రైతులకి అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఇంకా కూడా ఇవి కంటిన్యూ చేస్తాం. ఎవరైనా సరే లూజ్గా తీసుకొచ్చి లైసెన్స్ లేకుండా, కంపెనీ లేకుండా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయమని చెప్పేసి తెలియజేస్తాం.